సార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఎంఆర్ మూవీ పిక్చర్స్ బ్యానర్ మీద పద్మనాభ గారు ప్రొడ్యూసర్గా కాలేజ్ కుమార్ మూవీ చేయడం జరిగింది. దానికి సంబంధించి టీజర్ ఈరోజు లాంచ్ అయింది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి హీరోగా చేస్తున్నారు, అలాగే అబ్బాయికి అమ్మాయికి మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడక్షన్కి అన్నయ్య చెప్తాం మీకు, మీకు ప్రొడక్షన్కి ఈ కథకి ఒక బ్యాక్ బోన్గా చేసిన మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ బ్యానర్లో ఈ మూవీలో ఓ ఫైట్ చేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియావడ్లమాని. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కరియర్లో ఇంత బిగినింగ్లో రాజేంద్ర ప్రసాద్ సార్తో పనిచేసిన అవకాశం దొరికింది. నేను చాలా లక్కీ దానికోసం. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చుతుంది. రాహుల్తో కూడా ఐ ఎంజాయ్డ్ అ లాట్ వర్కింగ్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ అ లాట్ టు ఆఫర్ అండ్ మీ అందరికి నచ్చుతుంది. మీ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఐ హోప్ యూ సపోర్ట్ అస్. థ్యాంక్స్ అ లాట్. అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ పిలిచిన వెంటనే వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫిల్మ్ గురించి, కాలేజ్ కుమార్ నేను చేస్తున్న 3వ సినిమా ఇది. ఈ ఫిల్మ్ వరకు వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ని ఒప్పుకొని యాక్సెప్ట్ చేసింది ఏంటంటే దిస్ ఇట్స్ అ ఫాదర్ అండ్ సన్ ఫిల్మ్ అండి. ఐ లవ్ మై ఫాదర్ సో మచ్. సో అందువల్ల ఏంటంటే ఒక చిన్న పర్సనల్ కనెక్షన్ కనిపించింది మూవీలో. రేపు చూసే ఆడియన్స్కి కూడా అదే కనిపిస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఫిల్మ్లో ఏంటంటే ఐ కాంట్ లైక్ రివీల్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అప్పుడే, బికాస్ ట్రైలర్ తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. బట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నది చాలా స్పెషల్. అది చాలా ఎలా అంటే అబ్బాయికి బేసిక్గా మనకి ఎవరికైనా మన హీరో ఎవరు అంటే ఫస్ట్ నాన్నే. నాన్న నుంచి మన అన్నీ నేర్చుకుంటాం చిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పుట్టిన వెంటనే ఎలా తినాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. మన ఇంటి ముందు ఇంట్లో మనకు కనిపించేది మన అమ్మ నాన్న వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మనం మాట్లాడడం ట్రై చేస్తాం, నించోలేదని ట్రై చేస్తాం. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాళ్ళు మనకి ఫస్ట్ టీచర్స్ అన్నమాట. భుజం మీద కూర్చోపెట్టుకొని మరి నాన్న మనకి ఆయన 6 అడుగులు ఉంటే ఇంక 3 అడుగులు అత్తలో 9 అడుగుల్లో మనకు ప్రపంచం చూపిస్తాడు. అండ్ అది ప్రేమ. ఆ ప్రేమతో పాటు ఇంకోటి ఏముండాలంటే రియాలిటీ ఏంటో కూడా చూపించాలి, నేల మీద కూడా నడిపించాలి. సో ఈ సినిమాలో ఈ శశికుమార్ అనేవాడిని శివకుమార్ గారు నేల మీద నడిపిస్తారు. అదే కథ. నడిపించి లైఫ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీ అందరికీ. ఇదంతా ఒక ఫన్నీ వేలో ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్, ఈ ఫన్ అన్నది ఎక్కి ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చుద్దని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ఫిల్మ్లో తీసుకున్న సంతు గారికి థ్యాంక్ యూ సో మచ్ సంతు సార్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ నమ్మిన ప్రొడ్యూసర్ పద్మనాభ్ గారికి, శ్రీధర్ అంకుల్కి, అండ్ పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రియాకి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెన్నో వేదికలు వస్తే ఫిల్మ్ గురించి డీటెయిల్, టెక్నీషియన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడేదానికి. అప్పుడు మళ్ళీ కలుద్దాం. టీజర్ గారు నచ్చుండంతే ప్లీజ్ షేర్ చేయండి అండ్ రిఫర్ చేయండి. వి నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కాలేజ్ కుమార్, కాలేజ్ కుమార్ అనే మూవీ నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ పద్మనాభ గారు, శ్రీధర్ నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, 25 ఇయర్స్ నుంచి మా స్నేహం ఉంది. అయితే తను పరిచయం చేసినప్పుడు కన్నడలో ఒక సినిమా చేసాం, కాలేజ్ కుమార్ అనేది చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ సినిమాని రీమేక్ చేయాలి, డబ్బింగ్గా రీమేక్ అని, డబ్బింగ్ కొద్ది రీమేక్ చేయాలి. తండ్రి కొడుకుల కథ అంటే మనకు చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, బొమ్మరిల్ దగ్గర నుంచి చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక డ్రామా ఈ సినిమా, డెఫినెట్లీ రీమేక్ చేయాలి అని ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసాం. ఇలా చేస్తే అలా చేస్తే ఉంటుంది అనుకుని మళ్ళీ మధ్యలో ఆయన వేరే బిజీ వల్ల ఆగి, ఆ తర్వాత ఒకసారి
ఒకేసారి తనే మొత్తం డిజైన్ చేశాడు కాన్సెప్ట్ అంతా. అది కాస్టింగ్ వీళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది ఇలా అనుకున్నాను ఇలా అనుకున్నానంటే, అప్పుడు ఈ హీరో తను అనుకున్న విజయ్ మాస్టర్ గారు అబ్బాయి, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఇవన్నీ పేర్లు చెప్పగానే నేను చెప్పాను డెఫినెట్లీ చాలా మంచి కాంబినేషన్, 100% హిట్ అవుతుంది, వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ కాబట్టి డెఫినెట్లీ సినిమా బాగుంటుందని చెప్పడం. తర్వాత ఆయన మొదలుపెట్టి చాలా అంటే సినిమా చాలా పద్ధతిగా ఫినిష్ చేశాడు. మొదలుపెట్టిన చాలా ఎక్స్పీరియన్స్, తను ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎక్కడ ఏది కాకుండా ఎప్పటికప్పుడు నాకు చెప్తుంటాడు ఇలా చేస్తున్నాం అని. చాలా నీట్గా ప్రొడక్షన్లో ఎక్కడ డిస్టర్బ్ లేకుండా నీట్గా చేసి. సభా సరస్వతికి నమస్కారం. చూశారుగా అంత అయిపోయిన తర్వాత చివరికి నాకు మైక్ ఇచ్చారు. నాకు ఎప్పుడు గుర్తొచ్చే ఒకటే జోక్ మళ్ళీ అదే చెప్తా. వాడెవడో చేయి చూపించుకున్నాడంట, 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి, ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు చివరికి మాట్లాడటం అలవాటు అయిపోయింది. కాలేజ్ కుమార్ అవును, కాలేజ్ కుమార్ వాడు ఎందుకు అలా అన్నాడు తెలుసా? ఏమి యాంకర్ అండి మీరు, ఇంత పెద్ద యాంకర్, మాతో ఎన్ని సినిమాలు చేశారు మీరు, అందరినీ పిలిచి అసలుని పిలవలేదు మీరు. అవును, అసలు హీరో చిన్నప్పుడు వాడు చిన్నప్పుడు కాకపోతే వీడు ఎక్కడ ఉన్నాడు? ప్లీజ్ కమ్, రండి బన్నీ. ఓ రండి అంటాడు గబుక్న. ప్లీజ్, ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ ద యంగ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, అంటే రాహుల్ చిన్నప్పుడు క్యారెక్టర్ వేసిన పద్మనాభన్ కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. లాంగ్వేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సపోర్ట్ మీ బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, ఐ గివ్ అ గుడ్ మూవీ, ప్లీజ్ మీ సపోర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నమస్కారం. నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇది నా 8th ఫిలిం, నేను 7th ఫిలిం చేశాను ఈ వరకు. కాలేజ్ కుమార కన్నడ వచ్చిన 5th ఫిలిం. ఆ తర్వాత ఒక హిస్టారికల్ ఫిలిం చేశాను, అది ఇప్పుడు జనవరి రిలీజ్ అయింది. సో ఈ సినిమా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ దీనికి రీజన్ నా ప్రొడ్యూసర్ పద్మనాభ్. నేను లైఫ్ టైమ్గా ఎప్పుడు మర్చిపోయిన ఒక అవకాశం ఇచ్చారు నాకు తెలుగులో సినిమా చేయాలని. నా నమ్మక పెట్టి నా మీద ఇంత ఇన్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. తర్వాత మన మాస్టర్ గారు నా హిస్టారికల్ ఫిలింలో ఒక ఫైట్ చేస్తామంటే అప్పుడు రాహుల్ది నేను సాంగ్స్ అన్నీ చూశాను. ప్రొడ్యూసర్ చెప్తే సెకండ్ థాట్ ఆలోచించకుండా ఓకే చెప్పారు, బాగుంటుంది రాహుల్ని హీరోగా చేస్తామని. అక్కడి నుంచి మనకి నెక్స్ట్ మా నాన్నగారు, నాన్న అని పిలుస్తాను, మన ఆర్పి గారు సినిమా లోపల వచ్చినప్పటి నుంచి అది ఎలా షూటింగ్ ఫినిష్ అయిందో నాకు తెలియట్లేదు. ఏమంటే ఆర్పి సార్ అంటే ఒక ఎనర్జీ, స్పాట్లో లేదంటే చాలా మిస్ చేస్తాను. నేను ఎన్నోసారి ఫోన్ చేశాను సార్, చాలా బోర్ ఉంది సార్, మీరుంటే ఎనర్జీగా ఉంటుందని. సో చాలా నేర్చుకున్నాను సార్ నుంచి. సో ప్రియా మేడం, మన టెక్నీషియన్స్, మన శ్రీధర్ గారు అందరూ చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ జరుగుతూ ఉంది. ఈ సినిమాలో ఇంకొకటి ప్లస్ ఏమంటే ఏఆర్ రెహమాన్ స్కూల్ నుంచి 4 మెంబర్స్ దీనికి మ్యూజిక్ చేస్తున్నారు. వారు స్కూల్ పేరు కుతుబ్రీ కృప అని, అది మన మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు ఇప్పుడు. సో ఇది చాలా కొత్తగా చాలా బాగా చేశారు సాంగ్స్ అన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఈ టీజర్ తర్వాత సాంగ్స్ అన్ని 1 బై 1గా మనం రిలీజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నేను చాలా కంఫర్ట్గా నన్ను ఫీల్ చేశారు తెలుగు ఇండస్ట్రీ. సో నేను చాలా నేర్చుకున్నాను, ఈ మీద ఇంకా సినిమా చేయాలంది. థ్యాంక్ యూ సో మచ్. గోపి సార్ సినిమాలో ఊరికే స్కూల్కి వెళ్తున్న వాడిని తీసుకొచ్చి మాకు తగిలిచ్చారు,
బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, మాకంటే బాగా యాక్ట్ చేశాడు. వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. నువ్వు ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుగు సినిమాతోనే ఉండటం చాలా సంతోషించవలసిన విషయం. కాలేజ్ కుమార్, ఈ సినిమాలో కాలేజీకి వెళ్ళే కుమార్ ఎవరో తెలుసా? నేనే. అర్థమైపోయింది తమ్ముడు నీకు. మీరేంటి ఈ వయసులో కాలేజీకి వెళ్ళటం ఏంటని క్వశ్చన్ అడగొద్దు, ఎందుకంటే మొత్తం కథ చెప్పాల్సి వస్తుంది. కథ చెప్పేస్తే మరి రేపు తర్వాత సస్పెన్స్ ఉంది. అందుకని అసలు అద్భుతమైనటువంటి, నా మనసుకి చాలా బాగా నచ్చినటువంటి ఒక కథ. ఎందుకు అనంటే, ఎస్ మీకు ఇక్కడే క్వశ్చన్ తెలిసిపోయింది, అందులో ఇందాక టీజర్లో చాలా వరకు తెలిసిపోయింది. ఆ హీరో అనేవాడి ప్రాబ్లం ఏంటి, చివరికి వచ్చేటప్పుడు నేను చదువుకోమంటమేంటి, నన్ను చదువుకోమంటమేంటి, వాట్ ఈస్ దిస్ అనే క్వశ్చన్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. ద లవ్లీయెస్ట్ థింగ్, చాలా ఆశ్చర్యపోతాం మనం. నా సినిమాల్లో మీరు ఆల్రెడీ అలవాటైనటువంటి ఒక అలవాటు, సంతు ఒక లెవెల్కి చెప్తాను, నాట్ ఆల్ ది టైమ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఇలాంటి చాలా కథా బలం ఉన్నటువంటి సినిమాల్లో కామెడీ అనేటటువంటి కవర్తో, అంటే ఒక టాబ్లెట్, మనకి మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది మెడికల్గా ఒక టాబ్లెట్ మనకి ఇచ్చినప్పుడు దానిపైన కోట్ ఉంటుంది, షుగర్ కోట్ ఉంటుంది. లోపల మందు చేదుగా ఉన్నా కూడా పైన షుగర్ కోట్ దెబ్బకి లోపలికి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది టాబ్లెట్. అది నాకు చాలా సినిమాల్లో నాకు వచ్చిన అదృష్టం. ఇలాగే నిర్మాతలు దర్శకులు ఇచ్చినటువంటి అవకాశాలు, సూపర్ డూపర్ హిట్లు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే ఇప్పుడు ఇమీడియట్గా నాకు గుర్తొస్తుంది. అట్లా చాలా సినిమాలు సమస్యల్ని మనం అందమైన కామెడీ అనే పైన షుగర్ కోట్ తోటి అద్భుతంగా చెప్పుకున్న సినిమాలు అనేకం నా లిస్ట్లో, నా అకౌంట్లో, మీ అందరి ఇళ్లలోనూ ఉన్నాయి ఆల్రెడీ. ఈ కాలేజ్ కుమార్ అనేది కూడా అదే అకౌంట్కి సంబంధించినటువంటి ఇప్పుడు రాబోయే సినిమా. పైగా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం, నాకు కథ చెప్పినప్పుడు, నేను రీమేక్ సినిమాలు చూడను, మీ అందరికి తెలుసు ఆ విషయం, అంటే అది చూసేస్తే వాళ్ళలాగా మనం యాక్ట్ చేయలేకపోతే కష్టమైపోతుంది, అందుకని నేను చూడను, జనరల్గా చూడలేదు. కానీ కథ చెప్పారు, కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది అది, అబ్బా మళ్ళీ మన స్టైల్ ఆఫ్ ఫిలింలో ఒక అద్భుతమైన కామెడీ టింజితోటి మొత్తం చెప్పేది ఎంత గొప్పగా ఉంటుందో రేపు మీరు చూస్తారు, తప్పకుండా మీకు నేను ఆన్సరబుల్గా ఉంటాను ఈ సినిమా చూసి. ఈ సినిమాలో మీకు ఎక్కడైనా నచ్చని అంశం ఉంటే నేను ఆన్సరబుల్గా ఉంటాను, కొంచెం గట్టిగానే కొట్టచ్చు, బికాస్ హానెస్ట్. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మీకు తెలుసు, మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ కానీ, ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ఆహ్వానించేటటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అందరూ సోదరుడు పద్మనాభన్ ఎందుకు అంటున్నారంటే దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అతను అందరినీ లవ్ చేస్తాడు, అతన్ని అందరూ లవ్ చేసేటట్టుగా బిహేవ్ చేస్తాడు. సో ఐ వెల్కమ్ పద్మనాభన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ, యాజ్ వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్ ఇన్ తెలుగు, అండ్ ఐ లవ్లీ బాయ్ నాన్నగారు అని ఈ మధ్య అనిల్ రావుపూడి అలవాటు చేశాడు వీళ్ళందరికీ, నాన్నగారు నాన్న దొంగ నాన్న అని. వీళ్ళందరూ ఒక గుంపు ఉంది, నందినిరెడ్డి, వీళ్ళందరూ ఓ బ్యాచ్గా తయారయ్యారు మొత్తం మీద. వాళ్ళందరికీ నేను నాన్నని, ఐ వెల్కమ్ యూ యాజ్ మై డార్లింగ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. మరి ముఖ్యంగా ఇతని దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది ఒక చాలా పెద్ద క్వాలిటీ అండి. మీ అందరికీ ఒక ఐడియా ఉందో లేదో, ఎల్వి ప్రసాద్ గారని మనకి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం నిలబడి, ప్రసాద్ ల్యాబ్లో నిలబడి మాట్లాడుతున్నాం, దీని ఫాదర్ అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారికి ఏ సమస్యనైనా నవ్వుతో చెప్పటం, మిస్ అమ్మ ఒక అప్పు చేసి పప్పు, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి మీకు, ఆ సినిమాలన్నింటిలోనూ అద్భుతమైన సమస్యని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పటం అనేది, అసలు తను ఏ సీన్ చెప్తున్నా, ఎంత సీరియస్ సీన్ చెప్తున్నా సరే అందులో ఒకటి రెండు పంచులతో చెప్తున్నాడు, విచ్ ఐ లవ్ వెరీ మచ్ సంతోష్. ఐ విష్ నీలాంటి డైరెక్టర్కి, తెలుగు బాగా అర్థమవుతుంది అతనికి, ఏం పర్లేదు, నీలాంటి డైరెక్టర్కి నాకు తెలిసి నాట్ ఓన్లీ తెలుగు,
ఈ సినిమా కన్నడలో పెద్ద హిట్, అనుకోనంత పెద్ద హిట్ అయిన సినిమా ఇది. దాన్ని తీసుకొచ్చేస్తున్నావు అది వేరే విషయం. అసలు అతని ట్రెండ్ ఆఫ్ రైటింగ్ కానీ అతని ట్రెండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ ద కథ, కథ అప్రోచ్ ఈ మధ్య మనం ఇప్పుడు అనిల్ రావుపూడి, మొన్న ఓ బేబీ ఇలాంటి సినిమాలన్నింటిలోనూ మనం ఫన్ని యాడ్ చేసుకుని అద్భుతమైన విషయాలు చెప్పాం. అలాగా సంతోష్ దగ్గర ఆ క్వాలిటీ నాకు నచ్చిన క్వాలిటీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో విజయ్ మాస్టర్, మీ అందరికీ తెలుసు విజయ్ మాస్టర్ మనకి సైరా ఉండవై, మనకి నిజంగా మా అందరికీ అత్యంత ఇష్టమైనటువంటి ఫైట్ మాస్టర్. ఆయన ఫస్ట్ రాహుల్తో సినిమా తీసినప్పుడు అనే మీరు క్యారెక్టర్ పెద్దది కాకపోయినా ఫాదర్ మీరు ఉండాల్సిందే అని అంటే, నిజంగానే ఆ సినిమాలో అనుకున్నంతగా నేను ఆ సినిమాకు ఉపయోగపడలేకపోయాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు చాలా, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఒక సోదరులాగా ఇండస్ట్రీలో ఆయన ఫైట్ మాస్టర్గా, నేను ఒక హీరోగా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా చేసినప్పుడు అరే మనం ఉపయోగపడలేకపోయాం అనే బాధ ఆ రోజున నాకు. అప్పుడు నేను చెప్పలా మీకు మాస్టర్, కానీ ఇప్పుడు చెప్తున్నా హానెస్ట్గా. బిఫోర్ మై నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు సినిమా ప్రేక్షక దేవుళ్ళ ముందు చెప్తున్నాను, ఆ రోజు నేను బాధపడింది నిజంగా. థ్యాంక్స్ టు సంతోష్ అండ్ పద్మనాభన్, హానెస్ట్లీ టు మై హార్ట్, నేను రాహుల్కి ఎంత బాధ్యతగా నేను చెయ్యాలని అనుకున్నానో అది ఈ సినిమాతో నా కోరిక తీరిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ హ్యాపీ. నిజంగానే రాహుల్, నేను అంటే మీ అందరికీ తెలుసు హానెస్ట్గా నాకు నచ్చితే, ఓబీబీ వరకు కూడా చూశారు మీరు, నాకు నచ్చితే ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో పక్కన ఉన్నానని ఎలా తీసుకుంటానంటే, అంటే మీరు బోర్ కొట్టినా ఒక్క సెకండ్లో ఒక మాట చెప్పేస్తాను. మహానటి సినిమా చేసేటప్పుడు కీర్తి సురేష్ ఈవేళతోటి నాకు షూటింగ్ అయిపోతుందని ఆ సినిమాలో థ్యాంక్స్ పెదనాన్న అని పెద్ద కేక్ పెట్టి, మీ అందరు గుర్తుండే ఉంటుంది మహానటి సినిమాలో ఇవాళతోటి మీకు షూటింగ్ అయిపోయింది అని అంటే ఆ కేక్ నోట్లో పెట్టుకుపోయి అక్కడ పడేసి నన్ను పట్టుకుని గట్టిగా కీర్తి సురేష్ అరగంట ఏడ్చిందండి. ఎందుకు వస్తుంది అలాగా? దట్ ఈస్ ద అటాచ్మెంట్ వీ హ్యావ్. ఎందుకు అనంటే క్యారెక్టర్లు పండినప్పుడు పక్కన ఒకళ్ళకి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పుడు అద్భుతంగా ఆ ఫీల్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఆ ఫీలు వచ్చి తీరుతుంది. నాకు నిజంగానే ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా, అంటే ఇందాక తను మాట్లాడింది కూడా ట్రిబ్యూ, ఐ మీన్ థ్యాంక్స్ టు హిస్ ఫాదర్, డెఫినెట్గా వాళ్ళకున్న అటాచ్మెంటు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత కుళ్ళి ఫస్ట్ ఎవరు కుళ్ళిపోతాడంటే విజయ్ మాస్టర్. ఎందుకంటే మీరు నమ్మి తీరాలి, ఒక తండ్రికి కొడుక్కి మధ్యలో ఎంత అటాచ్మెంట్తో కూడినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది మీరు చాలా, నాకు తెలిసి మీరు చాలా కాలం తర్వాత మీరు ఈ క్యారెక్టర్ని, పర్టికులర్గా ఈ క్యారెక్టర్ని మీరు ప్రేమిస్తారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ప్రెస్ బ్రదర్స్కి, అందరికీ నమస్కారం. కాలేజ్ కుమార ఫిలిం నా సోదరుడు పద్మనాభ తెలుగు చిత్ర పరిశ్రమకి ఫస్ట్ ఫిలిం చేస్తున్నారు. ఇది కన్నడలో కాలేజ్ కుమార హిట్ అయింది. ఈ సినిమా సేమ్ సంతోష్ కన్నడలో కూడా అదే డైరెక్టర్ గారి ఫిలిం చేశారు. అలాగే హరీష్ సంతోష్ డైరెక్టర్ తెలుగు పరిశ్రమకి తొలి పరిచయం అవుతున్నారు. అతనికి ఇంకా మంచి మంచి సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని నా మనసారా కోరుకుంటున్నా. అదే అలాగే ప్రొడ్యూసర్ పద్మనాభ సార్, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం చేశారు పద్మనాభ, మై సోదరుడు. అట్లాగే దీనికి మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య, ఆయనకి మేమంతా పిల్లలం. నేను 30 ఇయర్స్లో చిన్న పిల్లాడిగా వచ్చినప్పుడు పెద్ద హీరో. ఈరోజు ఆయన సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బ్రదర్ విజయ్ మాస్టర్ గారు, మేమంతా కలిసి చేసాం. నేను అసిస్టెంట్గా చేశాను, ఆయన స్టంట్స్లో పెద్ద మాస్టర్. అలాగే వాళ్ళ అబ్బాయిని చిత్ర పరిశ్రమకి, ఇది 3వ సినిమా మాది. అలాగే రాహుల్ విజయ్ గారు కూడా
మంచి హీరో అయ్యి పెద్ద రేంజ్కి రావాలని మా టెక్నీషియన్స్లో మా సోదరుడి అబ్బాయి నాకు అబ్బాయిలాగా ఇతను మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే ప్రియా మేడం మా సినిమాలో బాగా చేశారు, హీరో గారు బాగా చేశారు, అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు.